ఖచ్చితంగా ప్రజాస్వామ్య బద్ధంగా మంత్రులు నడుచుకుంటే ప్రతిపక్ష లీడర్లు కూడా అదే పద్ధతిలో నడుచుకుంటారు అది తప్పి మీరు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మీరు మాట్లాడి రెచ్చగొడితే మీ బాటలోనే ప్రతిపక్ష లీడర్లు కూడా ప్రయాణిస్తారు అందుట్లేదు ఎటువంటి మొహమాటం లేదు నూటికి 100% వాళ్ళకి ఆ నేపథ్యం ఉంది జగన్ మోహన్ రెడ్డి గారికి అలవాటు ఉంది అలాగే ఆ మంత్రి జోగి రమేష్కి కూడా అలవాటు ఉంది వాళ్ళకి వాళ్ళే దాడి చేసుకొని సానుభూతి పొందే అలవాటు గతంలో మనం చూసాం ఇందాక కూడా మీకు ఉదాహరణ చెప్పా ఒకటి కోడి కత్తి కేసు రెండు పెడలో జోగి రమేష్ గారు కొట్టించుకొని తలకుట్ట కట్టుకున్న కేసు మొన్న ముఖ్యమంత్రి గారి ఇంటి మీదకి వెళ్ళి మంత్రి పదవి కోసం ఆయన చేసినటువంటి విన్యాసాలు మీరు కళ్ళారా చూశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎయిర్పోర్ట్కి వస్తున్నారని తెలిసి కూడా ఆ జనం మధ్యలో వీళ్ళు ఎందుకు వెళ్ళారనే మీరు ఆలోచించాలి వాళ్ళకి విఐపీలకి మినిస్టర్లకి సపరేట్ రూట్ ఉంటుంది సామాన్య ప్రజలకి సపరేట్ రూట్ ఉంటుంది అది ఎక్కడైనా ఏ ఎయిర్పోర్ట్లైనా ఉంటుంది కానీ జనం మధ్యలోంచి ఎందుకు వెళ్ళారనే మీరు ఆలోచించాలి అంటే ఇవి కావాలని అక్కడ గిలిగజ్జాలు పెట్టుకొని మేము సానుభూతి పొందాలి కానీ నడవు ఇంకో విషయం గతంలో పవన్ ప్రజల ఆదరణ ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు మంచి ఏంటి చెడు ఏంటి అని గమనిస్తున్నారు కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రేపు ప్రజలు చూస్తున్నారు అనే దానికి నిదర్శనం నిన్న వైజాగ్ యొక్క ఎయిర్పోర్ట్ నుంచి నవా హోటల్ వరకు వచ్చినటువంటి జన సందోహం ఇవన్నీ కూడా మిమ్మల్ని కలత చెంది నిద్ర పట్టని పరిస్థితులు తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్ గారు దాంతో మీకు భయం 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 అనే గుపె ముసుగులో మీరు బతుకుతున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ అవినీతిని ఎండగడతా మీ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తా ఖచ్చితంగా నిన్న మా నాయకులు ఎవరైతే అరెస్టు చేశారు వైజాగ్లో వాళ్ళని తక్షణమే రిలీజ్ చేయాలి లేని పక్షంలో మా రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు రాబోయే 2-3 రోజుల్లో కార్యాచరణ వారు ప్రకటిస్తా ఉన్నారు ఆ కార్యాచరణకు తగ్గట్టుగా మేము కూడా మైలవారు నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలు తప్పిన అందరూ కూడా మేము సమయం చేసుకొని ఆ కార్యక్రమాన్ని మేము కూడా దిగ్విజయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.